ఓకే ఓకే సుధాకర్ రెడ్డి గారు శిరీష్ గారు ఇప్పటి వరకు మీరు సొంత తెలుగుదేశం పార్టీలో అయితే ఇతర ప్రతిపక్ష నేతల మీద కేసులు పెట్టారు, దాడులు చేశారు. రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ వైలెన్స్ గురించి మాట్లాడుకున్నాం, సుధాకర్ గారి విషయం చూసాం, ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ వచ్చాం. బట్ ఇప్పుడు సొంత పార్టీ అయినా ఏ పార్టీ అయినా కూడా మాకేం లేదు, ఎవరైనా సరే మమ్మల్ని ఎదిరిస్తే ఇదే చేస్తామని చెప్పని జరుగుతున్న పరిణామాలు. అదేనండి, గుడ్ మార్నింగ్ అండి, సోదరులు కూడా నమస్కారాలు. దీని గురించి మళ్ళీ మన డీజీపీ గారిని అడగాలంటే ఆయన మళ్ళీ చెప్పే సమాధానం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. ఈ రోజు సుబానీ గారు వెళ్ళి ఆ గుప్తా గారిని కొట్టడం కూడా ఒక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛగానే మళ్ళీ మన డీజీపీ గారు దీన్ని వర్ణిస్తారు. నిజంగా అంత బరి తెగించి నిన్న ఆయన్ని వాళ్ళే వీడియో తీస్తూ, అంటే ఇలాంటి పనులు చేసే వాళ్ళని భయభ్రాంతులు గురి చేయాలన్న ఉద్దేశం అంతా ఎంత ధైర్యం కాకపోతే వాళ్ళు ఆయన్ని కొడుతూ వాళ్ళే వీడియో తీసి రిలీజ్ చేశారంటే దానికి ఒకటే ఉదాహరణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారి చేత కాకుండా చేతకాన్నారో ప్రజలకి. ఇంతకన్నా వీళ్ళు మనకి భక్షణ శాఖ అండి. ఇప్పటికి జరిగిన ఇంకొక కొన్ని గంటల్లో 24 గంటలు కాబోతుంది, కనీసం సుబానీ దాని మీద ఏమన్నా చర్య తీసుకున్నారా సాక్షాత్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతున్నాను. రేపుదే ఏ ధైర్యంతో ఏమన్నా జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ జనాలు వెళ్తారా? అసలు ప్రమాదమే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఈరోజు వస్తున్నప్పుడు ఇది ఈరోజు జరుగుతుందండి. ఈరోజు నిజంగా ఆయన మీద జరిగిన దాడికి ఆయన కులస్తులే కదండి రాష్ట్రంలోని ఇంకా మనుషులు అనుకుంటున్న ప్రతి ఒక్కరు స్పందించాలి. ఆయన కులస్తులే స్పందించాలని ఇక్కడ రూల్ ఉందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ప్రతి కులాల్లోని 2 వర్గాలు, అధికార వర్గం, ప్రతిపక్ష వర్గం, ఎవ్వరికి ఇక్కడ కులాభిమానం లేదు. నేను చెప్తున్నానండి, రేపు ఇంకొక కొన్ని గంటల్లోనే ఆయన కులాల్లోనే వస్తారు. ఆయన చేసింది తప్పు, అలా అనుండకూడదు, ఆయనకి మేము మద్దతు ఇవ్వమని ఇంకొక పార్టీ వస్తుంది. అది ఈ రోజు జరుగుతున్న వైఎస్ఆర్ మార్కు రాజకీయం రాష్ట్రంలో. తప్పు చేస్తున్నారని చెప్తే కనీసం స్వేచ్ఛ లేని పార్టీలో ఉంటున్నారు. ఇదొక పార్టీ, వీళ్ళొక నాయకులు, వీళ్ళొక పదవులు. 150 + 28 మంది. ఎందుకండి ఒక్కడికైనా రేపు ఉదయం మనం రోడ్డు మీదకి వెళ్తే ప్రజలు మామూలుగా కొట్టరని చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు. అదే మాట ఆయన చాలా సౌమ్యంగా చెప్పారు. అంతకు మించి ఇంకేమన్నా చెప్పారా? ఈ రోజు వినలేని మాటలు మాట్లాడుతున్న సోకాల్డ్ మంత్రివర్యులు మాట్లాడుతున్న మాటలు ఏమన్నా ఈయన మాట్లాడారా? ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఎందుకు రావట్లేదు? ఈరోజు ప్రతిపక్షాలు ఆయన కులం వాళ్ళే ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? ఏ నిజంగా ఆ పార్టీలో ఉన్న నాయకుల స్థానంలో ఉన్న వాళ్ళకి ఒక్కరికి కూడా ఇది తప్పు అని చెప్పే కూడా ధైర్యం లేదు. ఎందుకంటే రేపు ఉదయం వాళ్ళు ఎంతటి స్థాయి నాయకుడైనా, ఏ కులమైనా, మంత్రి అయినా కూడా ఒక సొంత పార్టీ ఎంపీని అంత ఘోరంగా వాళ్ళు హింస పెట్టినప్పుడు వీళ్ళందరికీ కూడా అదే పడుతుంది. వేరే వాళ్ళు అక్కర్లేదండి, ప్రతిపక్షాలు అక్కర్లేదు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు భయపడుతూ ఒక బానిసలాగే బ్రతకాలి. ఈరోజు 22 మంది ఎంపీలు ఇవ్వండి, నేను కేంద్ర మెడల్ వంచుతాను అని అన్నారు. కానీ 22 + 6 20 మంది ఎంపీలు ఉన్నారు. బొచ్చి పట్టుకొని యాచిస్తున్నారు. అక్కడ కనీసం వాళ్ళకి కనీసం యాచన కూడా రావట్లేదు. అక్కడ నుంచి ఒక నిధులు తీసుకోవడం చేత కాక ఈ రోజు మన రాష్ట్రం మీద అన్ని వర్గాల మీద పడి ఏ వర్గాల నుంచి ఎంత పీడించి వసూలు చేయాలో అంత వసూలు చేస్తున్నారు. అది ఈ రోజు మన రాష్ట్రంలో జరుగుతుంది. నిన్న సుబ్బారావు గారు, మొన్న ఇంకొకరు, అంతకుముందు ఆర్ఆర్ గారు, అంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకులు, అంతకుముందు ప్రశ్నించిన ప్రతి ఒక్క సామాన్య ప్రజలు, రేపుదే ఇంకెవరో అంతే. ఈ రోజు మాట్లాడతాం, రేపు ఇంకొకళ్ళ గురించి మాట్లాడతాం. ఎక్కడండి మీరు చూపిస్తున్నారు? ఇక్కడున్న సోకాళ్ళు పెద్దలు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఎవరు మారాలి? ఇక్కడ ఎవరు రక్షించాలి ఆయన్ని? ఈరోజు సుబ్బారావు గారు అయితే రేపు ఇంకొకరు ఎవరైనా వస్తున్నారా? ఆయన కులంలో కూడా ధైర్యంగా వచ్చి ఈరోజు ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఆయన కులంలోని ధైర్యంగా వచ్చి ఈరోజు ఏంటి అని అడిగే ధైర్యం అనుకుని ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరండి? 5 సంవత్సరాలు మమ్మల్ని పాలిస్తాము, మా మీద నమ్మకం పెట్టి ఓట్లేయమని ప్రజాస్వామ్యం, ఇందాక మీరు చెప్తున్నారు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే నిజంగా నవ్వొస్తుందని మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుందేమో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకి లోబడి, ప్రజలకి భయపడి, ప్రజల చేత ఎన్నుకున్నది. అంతేగాని ప్రజల చేత ఎన్నుకుంటున్నాం అనుకున్న వ్యక్తులు ప్రజల మధ్యలోంచి వెళ్ళలాంటి చుట్టూ వలలు కట్టించుకొని భయపడేదాన్ని ప్రజాస్వామ్యం అనరు. ప్రజల్ని పీడించుకొని తినే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అనరు. ప్రజాస్వామ్యం మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుందేమో, ఎవ్వరు అలా అనుకోవటం లేదు ఈరోజు. కానీ దీనికి కారణం కూడా ఒక్క ఛాన్స్ అని ఇచ్చారో, లేకపోతే ఎందుకు ఇచ్చారో, ఓట్లు అమ్ముకొని ఇచ్చారో, ఈ మాట ఖచ్చితంగా అంటానండి నేను విజయ్ గారు. ఎందుకు ఇచ్చారో తెలియని ప్రజలే మళ్ళీ కారణం. ఇక్కడ మెజార్టీ శాతం ప్రజలు వీరి వల్ల ఈరోజు రాష్ట్రం అంతా భయాందోళనలో ఉంది. అంటే వీళ్ళేదో చేస్తారని కాదు, అసలు రాష్ట్రం ఉంటుందా? రేపు ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా చరిత్రలో కలిపేస్తారు. వన్స్ అపాన్ అ టైం హైదరాబాద్ మా దాంట్లో ఉండేదని చెప్పుకున్నట్టు వన్స్ అపాన్ అంటే మీ దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది అని తెలుగు వాళ్ళు అక్కడక్కడక్కడ సెటిల్ అయి చెప్పుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తుంది. మనం మాట్లాడడం ఇలాంటి మీరు మాట్లాడించడం ప్రజలకి ఆ రోజు విని ఆహా ఆయన సుధాకర్ రెడ్డి గారు బాగా మాట్లాడారు, లేకపోతే పాదసారి దాన్న గారు బాగా మాట్లాడారు, శిరీష బాగా మాట్లాడింది అంతే. రేపుదే ఇంకో విక్టిమ్ వస్తారు, ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. లేకపోతే ఇక్కడ ఒక్కటండి, రాష్ట్రంలో జరుగుతున్నది ఏదైనా కంట్రోల్ చేయగల శక్తి కేంద్ర ప్రభుత్వానికే ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది అన్ని రాష్ట్రాలకి పెద్దన్నలాగో తండ్రిలాగో చూసుకోవాలి, కానీ నా ప్రభుత్వం అక్కడ ఉన్న రాష్ట్రాన్ని నేను కాపాడుకుంటాను, నా ప్రభుత్వం అక్కడ లేని రాష్ట్రాలను నేను పట్టించుకోను అన్న మిమ్మల్ని నేను కమెంట్ చేయటం లేదు. కానీ ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రత కోల్పోతున్నప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏం చేస్తున్నారని సమాధానం చెప్పాలి, అంతేకాని ఇది పర్సనల్ గా వింటారు. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం లేకపోతే ఇంకెవరో కాదండి, అసలు ఆంధ్రాకి ఫ్యూచర్ ఎక్కడ ఉందని భయం వేస్తుంది. ఏంటిది మాట్లాడితే కొడతారా, మాట్లాడితే ఇంటి మీదకి వచ్చి పడతారా, ఎంత ధైర్యం అంటే సుబాని ఏం చేస్తారంటే రేపు ఉదయం ఎల్లుండి ఆయనకు ఒక పదవి ఇస్తారు, అది కూడా మనం చూస్తాం. ఆ రోజు మాట్లాడతాం, వదిలేస్తాం. మీరు అన్నట్టు జరగొచ్చు. ఎందుకంటే మాచర్లలో అప్పుడు బోండా ఉమా అండ్ అదర్ లీడర్ వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి చేసినటువంటి అతనికి మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్